మహబూబ్ నగర్ జిల్లాలో దేవాదాయ శాఖకు పద్దెనిమిది వేల ఎకరాల భూములుంటే అందులో పదకొండు వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి ఏళ్లుగా కబ్జాలు జరిగినా దేవాదాయ శాఖ పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడం లేదు అక్రమమని తెలిసిన రెవెన్యూ పురపాలక రిజిస్టేషన్ శాఖలు ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం అధికారుల అలసత్వంతో దేవుని భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి దేవుని భూములను ఆక్రమించడం అందులో నిర్మాణాలు చేపట్టడం దేవాదాయ శాఖకు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే అనుభవించడం పరిపాటిగా మారింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏళ్లుగా వేల ఎకరాల ఆలయ భూములు అన్యక్రాంతమవుతున్నాయి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట నూట రెండు ఎకరాల భూమి అన్యక్రాంతమవుతోంది వాస్తవానికి ఇవి సర్వీసు ఇనాం భూములు వీటి ద్వారా వచ్చే ఆదాయంలో స్వామివారికి పూజలు ఏటా ఉత్సవాలు నిర్వహించాలే తప్ప అమ్మడానికి కొనడానికి లేదు కానీ కొంతమంది వీటి పై ఓఆర్సీ తెచ్చుకుని ఆ భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు ఈ భూములపై నూట నలభై మూడుకు పైగా రిజిస్ట్రేషన్లు కాగా ఆ స్థలంలో వెంచర్లు వెలిశాయి పురపాలక రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు ఇష్టానుసారంగా అనుమతులిచ్చాయి ఫలితంగా ఆలయం పేరిట భూములే లేని దుస్థితి నెలకొంది ఇప్పుడు మొత్తం మీద నూట నలభై రెండు ఎకరాలలో సామాన్యంగా ఒక పది వెంచర్లు తయారైనయి ఈ పది వెంచర్లు కూడా అన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి మరియు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మేము పలుసార్లు వెళ్ళి ఆ దేవాలయ భూములు మీరు రిజిస్టర్ చేయకూడదని ఎన్నిసార్లు ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళు కూడా దాదాపు ఇంతవరకు మూడు వందల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు ఇక్కడ భూమిలో ఈ యొక్క భూములను మొత్తం సర్వే చేపించి ఈ ఆలయ భూములను హద్దులు నిర్ణయించి తర్వాత వీటిని ఎవరు అమ్ముకోకూడదు చెప్పి ఒక విధమైన ఇది చేస్తే తప్ప ఈ భూములు మిగిలవు అన్నమాట దేవాలయ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నటువంటి యంత్రాంగం కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయింది తర్వాత స్థానిక కమిషనర్ గారు బిల్డింగ్ కట్టడానికి వాళ్ళందరూ కంప్లీట్ గా ఇస్తా ఉన్నారు దేవాలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి బిల్డింగ్స్ కట్టారు బిల్డింగ్ పూర్తిగా పడగొట్టి దేవాలయ భూములు దేవుడికి అప్ప సిద్ధాంతం మీద పనిచేస్తుంది కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాము వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించి నూట రెండు పాయింట్ సున్నా రెండు భూమి ఉన్నది అయితే ఇందులో సుమారుగా నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేకెంట్ ల్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది మిగతా కూడా అయింది దీనికి సంబంధించి ఒక ఓఆర్సీ గతంలో ఈ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు స్టే వెకేషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది తర్వాత వెంటనే మీ మిగతా వేకెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం బోర్డులు పెట్టాను కూడా సర్వే గురించి రాయటం జరిగింది తొందరలోనే రెండు మూడు రోజుల్లో సర్వే చేయించి దాన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటాము చాలా కాలం నుంచి కొన్ని ల్యాండ్స్ కారణాలలో అర్చకులు వాళ్ళ పొజిషన్లు వాళ్ళ పేరుని చేయించుకోవటం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మటం అట్లా కొన్ని కొన్ని ల్యాండ్స్ జరి చేయటం జరిగింది అప్పట్లో అయితే దానికి సంబంధించి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా ఎంక్రోచ్మెంట్స్లో ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి అయితే వాళ్ళు వాళ్ళ పేరును తోటి దానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం అది మళ్ళీ దేవాదాయ శాఖ చెందినట్టుగా దానికి సంబంధించి రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని అన్ని భూములు మళ్ళీ కొన్ని కోర్టు కేసెస్ పడినాయి కోర్టు కేసెస్లో మనం అప్పీల్ వేయటం తర్వాత కొన్ని స్టే స్టేలు ఉంటే స్టే వెకేషన్ చేయడం మటుకు ఈ మధ్యకాలంలో గ్రూప్ దేవస్థానం సంబంధించి దగ్గర దగ్గరగా అరవై రెండు ఎకరాలు మళ్ళీ మనం వివిధ చోట్ల తీసుకోవడం జరిగింది వనపర్తి జిల్లాలో వనపర్తి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పేరిట ఇరవై నాలుగు ఆలయాలకు కలుపుకుని సుమారు వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు ఎకరాల భూములున్నాయి వీటిలో ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలు సర్వీస్ ఇనాం పేరిట ఇతరుల పేర్ల మీద ఐదు వందల నలభై మూడు ఎకరాలు ఆలయాల పేరుతో భూములున్నాయి ప్రస్తుతం ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేకుండా ఈ భూములన్నీ ఇతరుల ఆక్రమణంలోకి వెళ్లిపోయాయి కొందరు ఈ భూములతో స్థిరాస్తి వ్యాపారం చేస్తుండగా ఆలయానికి ఎలాంటి రుసుము చెల్లించకుండానే కొందరు వాటిని అనుభవి నాగసానిపల్లి రంగాపూర్ పాలెం కనిమెట్ట గ్రామాల్లో ఇతరుల ఆధీనంలో ఉన్న నూట ఇరవై ఐదు ఎకరాల్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాలుంటే అందులో ఆక్రమణల్లో ఉన్నవి సుమారు పదకొండు వేల ఎకరాలు వాటిలో పదివేల ఎకరాల్లో ఎలాంటి వివాదాలు లేకుండా అన్యక్రాంతమై ఉండగా ఆరు వందల నలభై మూడు ఎకరాలు మాత్రం వివాదాల్లో ఉన్నాయి అన్యక్రాంతమైన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు శాఖపరంగా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు చాలా కాలం నుంచి కొన్ని ల్యాండ్స్ కారణాలలో అర్చకులు వాళ్ళ పొజిషన్ చేయించుకోవటం వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మటం అట్లా కొన్ని కొన్ని ల్యాండ్స్ చేయటం జరిగింది అప్పట్లో అయితే దానికి సంబంధించి ఇప్పుడు మహబూబ్నర్ జిల్లాలో దాదాపుగా ఎంక్రోచ్మెంట్స్ లో ఏడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఎంక్రోచ్మెంట్ లో ఉన్నాయి అయితే వాళ్ళు వాళ్ళ పేరును చేసుకోవటం తోటి దానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం అది మళ్ళీ దేవాదాయ శాఖ చెందినట్టుగా దానికి సంబంధించి రెవెన్యూ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని అన్ని భూములు మళ్ళీ కొన్ని కోర్టు కేసెస్ పడినాయి కోర్టు కేసెస్లో మనం అప్పీల్ వేయటం తర్వాత కొన్ని స్టే స్టేలు ఉంటే స్టే వెకేషన్ చేయటం కొంతమట్టుకు ఈ మధ్యకాలంలో గ్రూప్ దేవస్థానం సంబంధించి దగ్గర దగ్గరగా అరవై రెండు ఎకరాలు మళ్ళీ మనం వివిధ చోట్ల తీసుకోవడం జరిగింది రెవెన్యూ పురపాలక రిజిస్ట్రేషన్ దేవాదాయ శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారుతోంది ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టి దేవుని మాన్యాలను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు